ఏపీ రాజకీయాల్లో ఏ రోజు ఏ సీన్ ఎలా మారుతుందో, నిన్నటిది ఈ రోజు ఉంటుందో లేదో తెలియదు, ఈ రోజుది రేపు ఉంటుందో లేదో తెలియదు. అయితే ఫైనల్గా ఈ సీన్ మారడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారీగా నష్టం కలుగుతుంది ఎవరికి అంటే తెలుగుదేశం పార్టీకే అనే అంచనాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. 2014 నుంచి చూసుకుంటే కనుక 2014 ఎన్నికల్లో అప్పట్లో జనసేన అలాగే భారతీయ జనతా పార్టీతో కలిసి నడిచిన తెలుగుదేశం పార్టీ భారీగానే విజయాలు దక్కించుకుంది, అలాగే అధికారంలోకి వచ్చింది. అదంతా మనకందరికీ తెలిసిన విషయం. తర్వాత 2019 ఎన్నికల్లో ఎప్పుడైతే సింగిల్గా బరిలోకి దిగిందో, అలాగే భారతీయ జనతా పార్టీ జనసేన కూడా కలిసి రాలేదో, కుప్పకూలిపోయింది, వైసీపీ దెబ్బకి చిత్తుచిత్తుగా ఓడిపోయింది తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో, ఇది తెలిసిన విషయమే. అయితే ఇలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా సింగిల్గా వెళ్తే గెలవలేము, పొత్తు కంపల్సరీ, ఏదో ఒక పార్టీ సపోర్ట్ ఉండాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీతో కయ్యానికి కాలు దువ్విన నేపథ్యంలో, ఆ కయ్యం నుంచి వెనక్కి వచ్చే టైంలో జనసేనను దగ్గరగా చేసుకోవాలి. జనసేనతో అయినా మనం కలిసి ముందుకు వెళ్తే ముందు స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా విజయాలను దక్కించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఒక వ్యూహం రచించిన తెలుగుదేశం పార్టీ ఆ విధంగానే పావులు కదిపింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనతో కలిసి ముందుకు వెళ్ళబోతారనే ప్రచారం జరిగింది. దానికి సంబంధించి అమరావతి పరిరక్షణ సమితి ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ దానికి మద్దతు తెలపడం జనసేన. అదే టైంలో విశాఖలో లాంగ్ మార్చు, దానికి కూడా టీడీపీ మద్దతు తెలపడం జనసేన ఏర్పాటు చేసిన లాంగ్ మార్చ్కి. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మంచి సయోధ్యం కుదిరింది, కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఇదే గనక కంటిన్యూ అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయం మూట కట్టుకునే అవకాశం ఉంటుంది తెలుగుదేశం పార్టీ అని అంతా భావించారు. కానీ ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయంతో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చాడు ఒక మంచి స్టార్ క్యాంపెయినర్ అనుకున్న టైంలో ఆ క్యాంపెయినర్ కాస్త ఒక్కసారిగా మెరుపు తీగలాగా మాయమైపోయాడు. తెలుగుదేశం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీకి జంప్ అయిపోయాడు ఆయన ఒకేసారి. దీంతో ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీకి అయోమయ పరిస్థితి, కష్టాలు మళ్ళీ మొదటకు వచ్చినట్లే చాలా క్లియర్గా అర్థమవుతుంది. 2024 ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచి ఒక వ్యూహాత్మక పావులు కదుపుదామని చెప్పి ఒక స్కెచ్ గీసి, ఒక ప్లాన్ గీసి అడుగు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ అంచనాలు, వ్యూహాలు, ఆశలు అన్నీ ఒక్కసారిగా అడి ఆశలు చేసి పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి ఆయన జనసేన పార్టీని పూర్తిగా బీజేపీకి మద్దతు చేయడం, మద్దతుగా ప్రకటించడం, బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీకి ఇది ఊహించని షాక్ అనే చెప్పాలి. అయితే ఇంతవరకు బాగానే ఉంది, ఇప్పుడు ఎన్నికల్లో అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ సత్తా చాటుకునేందుకు ఒక వ్యూహం రచించింది. ఆ వ్యూహం మొత్తం ఇప్పుడు తిరగబడిపోయింది. అంటే పవన్ తనకి దగ్గరగా వస్తాడు అనుకుంటే ఆయన ఏమో ఏకంగా బీజేపీకి దగ్గరైపోయి తెలుగుదేశం పార్టీకి దూరం అయిపోయాడు. అయితే సమీప భవిష్యత్తులో జనసేనను పవన్ బీజేపీలో విలీనం చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనేది వైసీపీ ఒక వాదన. ఇదే కనుక జరిగితే 2024 ఎన్నికల నాటికి జనసేనను విలీనం చేసుకున్న బీజేపీ ఇప్పుడున్న స్థితి కంటే ఖచ్చితంగా మెరుగ్గా తయారవడం గ్యారంటీ అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఒకవేళ ఇదే కనుక జరిగితే ప్రస్తుతం టీడీపీ ఊగిసలాట ధోరణిలో ఉంది. టీడీపీలో ఉన్న నేతలు కూడా ఏ పార్టీలో ఉంటారో, ఏ పార్టీలోకి వెళ్ళాలో, అసలు తెలుగుదేశం పార్టీలో కంటిన్యూ అవుతారో లేదో తెలియని ఒక అయోమయ పరిస్థితి ఉంది. ఇలాంటి టైంలో గనక 2024 తెలుగుదేశం పార్టీ గెలుపు మాట దేవుడెరుగు, ఆ విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం అసలు అప్పటి వరకు టీడీపీ సజావుగా ఉంటుందా, ఇప్పుడు ఉన్న 22 స్థానాలు కూడా సజావుగా 2024 వరకు చంద్రబాబు వెంట ఉంటాయా, లేదా పవన్ కళ్యాణ్ ఎలాగే బీజేపీతో కలిసిపోయారు కాబట్టి ఒకవేళ భవిష్యత్తులో విలీనం కూడా జరిగిపోతే ఇంకా తెలుగుదేశం పార్టీలో ఊగిసలాడే నేతలు ఎవరైతే ఉన్నారో, గోపీలు ఎవరైతే ఉన్నారో, ఆ గోపీలందరూ కూడా ఖచ్చితంగా ఇటు నుంచి అటు దూకేసే అవకాశం లేకపోలేదు. అదే గనక జరిగితే తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ వల్ల వచ్చే నష్టం అంతా ఇంత కాదు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. చూద్దాం మరి, మరికొద్ది నెలలు ఆగితే ఈ ఉత్కంఠకు ఒక తెరపడే అవకాశం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది కూడా ప్రజలకు పూర్తిగా అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏం జరుగుతుందో చూద్దాం. స్టే ట్యూన్డ్. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టులోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
one life. It's for everyone.